విజయనగరం అడవిలో ముషిక అనే పేరు గల తెలివైన ఒక ఎలుక ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు హఠాత్తుగా వర్షం తుఫాను వచ్చింది. ముషిక దాక్కోడానికి ఒక చోటు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు అది కింద ఒక ఎండిపోయిన కొమ్మని చూసింది. ఎలుకలన్నిటికీ ఒక అలవాటు ఉంటుంది. అవి వాటికి అవసరమైన ప్రతి వస్తువుని జాగ్రత్తగా సేకరించి ఉంచుతాయి. ముషిక అలాగే చేసింది. ఆ ఎండిపోయిన కొమ్మని తీసుకుని వర్షం ఆగాక బయలుదేరింది. అయ్య బాబు, ఈ వర్షం ఈ రోజే కురవాలా? మీకేమైంది? మీరు చాలా బాధతో ఉన్నట్టున్నారు. ఏమని చెప్పమంటావు? నేను కష్టపడి తీసుకొచ్చిన కట్టలు మొత్తం వర్షంలో తడిసిపోయాయి. ఇప్పుడు ఈ కట్టలు కాలవు. ఈ తడిసిపోయిన కుండల్ని ఎక్కడ ఆరపెట్టగలను? కుండల్ని భవనానికి పంపించాలి. ఒకవేళ నేను సమయానికి పంపించకపోతే మన మహారాజా బాగా కోప్పడతారు. ఇది పెద్ద సమస్య అనుకుంటాను, కానీ మీ సమస్యకి ఈ ఎలక దగ్గర ఒక పరిష్కారం ఉంది. అవునులే, నువ్వే గింతున్నావు, నువ్వు నాకేం సాయం చేస్తావు? ఇలా చూడండి, నా దగ్గర ఎండిపోయిన ఈ కర్ర ఉంది. దీని సహాయంతో మీరు నిప్పు అంటించవచ్చు. ఆ తర్వాత మీ పొయ్యి ఎలుగుతుంది. ఆ తర్వాత అందులో మీ కొండ తడి కూడా సరైపోతుంది. నీకంతా మంచే జరగాలి. నేను ఈ కర్ర ఇచ్చానంటే అందుకు బదులుగా మీరు నాకేమిస్తారు? ఒకవేళ అడిగినా ఈ ఎలుక ఏం అడుగుతుంది? సరే, నీకేం కావాలో అడుగు. అలాగా, అయితే మీరు నాకు మాట ఇవ్వండి. ఒకవేళ ఇచ్చిన మాటని మీరు నెరవేర్చకపోతే ఏం చేస్తాను? సరే, మాట ఇస్తున్నాను. అంటే సరే, ఈ గుమ్మడికాయని నాకు ఇచ్చేయండి. ఏంటి, గుమ్మడికాయనా? కానీ నువ్వు ఇంత పెద్ద గుమ్మడికాయని ఎలా తీసుకువెళ్తావు? అదంతా నేను చూసుకుంటాను. ముందు ఇది తీసుకోండి, ఆ తర్వాత ఈ గుమ్మడికాయని జాగ్రత్తగా పెట్టుకోండి, తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు నాకు మాట ఇచ్చారు. ఏమైందన్నయ్య, ఎందుకు ఇంత బాధగా ఉన్నారు? నన్ను ఏం చేయమంటావు? ఈ సుడిగాలేమో వచ్చి నా ఆవుని భయపెట్టేసింది. అది అసలు పాలే ఇవ్వట్లేదు. నేను గాని పాల వ్యాపారం చేయకపోతే నా కుటుంబాన్ని ఎలా గడపడము? మీ సమస్య కూడా నిజంగానే పెద్ద సమస్యనా? కానీ మీ సమస్యకి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏమన్నావు? నీ దగ్గర? కానీ నువ్వు ఒక చిట్టి ఎలుకవే కదయ్యా. అనయ్య, నా దగ్గర ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. కావాలంటే అది మీరే తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు దానితో ఒక రుచికరమైన వంట చేయొచ్చు. ఏంటి, నిజమా? అవును, గుమ్మడికాయ ఎక్కడుంది? అదంతా మీకు వచ్చి చేరుస్తుందిలే. కానీ దానికి బదులుగా మీరు నాకేమిస్తారు? నీకేం కావాలో అది తీసుకో. ఇలా అంతా కాదన్నా, ముందు నాకు మాట ఇవ్వండి. నేను నీకు ఒట్టేసి మరి చెప్తున్నా, ఇప్పుడు త్వరగా ఆ గుమ్మడికాయని ఇచ్చేయి. నేను ఇదే చూశాను, నాతో పాటు రండి. నీ గుమ్మడికాయ కోసం వచ్చావా? అదిగో అది అక్కడుంది, జాగ్రత్తగా తీసి పెట్టాను. అదంతా సరే అన్నా, నువ్వు కూడా ఎలకకి మాట ఇచ్చావా ఏంటి? ఇచ్చాను. అయితే నీ కదా కంచికి చేరుకుంది. అదేం అడుగుతుందో తెలీదు. పొలం అడగచ్చు, బంగారం అడగచ్చు, తోట అడుగుతుందో, ఆస్తులు అడుగుతుందో. గుమ్మడికాయని ఎత్తండన్నా, ఆ తర్వాత నాకు ఏ కావాలో అది ఇచ్చి మీ మాటని మీరు నెరవేర్చుకోండి. నీకు నీకు ఏం కావాలి? నాకా? నాకు మీ ఆవు కావాలి. ఏంటి, ఇలా చూడండి, మీరు నాకు మాట ఇచ్చారు, అది నెరవేర్చాలంతే. సరే, తీసుకొనెళ్ళు. ఇలా ముషిక ఎంతో తెలివిగా గుమ్మడికాయకి బదులుగా పాలవాడి దగ్గర నుంచి గేదెని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచాయి. తర్వాత ఒకరోజు ముషిక తిరుగుతున్నప్పుడు దాని దృష్టి ఒక ఇంటి మీద పడింది. అది ఒక పెళ్లి ఇల్లు. ఇది పెళ్లి ఇల్లా ఉంది, కానీ ఇక్కడ ఎవరు చూడటానికి సంతోషంగానే లేరు. ఏదైనా సమస్య? చిన్న సమస్య ఏమీ కాదు, ఇది చాలా పెద్ద సమస్య. పెళ్లిలో పాయసం చేయడానికి పాలు ఇంకా రాలేదు. పాయసం లేకపోతే నా పెళ్లి బంతి భోజనాల్లో పెద్ద లోటుగా ఉంటుంది. అరే, ఇంత చిన్న విషయమేనా?
నా ఆవుని తీసుకోండి, ఇంకా ఎంత పాలు కావాలో అంత పాలు నీకించుకోండి. కానీ అందుకు బదులుగా మీరు కూడా నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏం కావాలో తీసుకో, ఇక్కడ రకరకాల వంటకాల్ని చేశారు, ఏం కావాలో ఎంత కావాలో తీసుకొని తిను. లేదు లేదు లేదు, భోజనం అంతా వద్దు, ఇంకొకటి కావాలి. నీకు కావలసింది ఇక్కడ దొరుకుతుంది, ఇది నేనిస్తున్న మాట. ఆ తర్వాత కుదరదని చెప్పరు కదా? ఖచ్చితంగా చెప్పను. సరే సరే, అలాంటే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నా దగ్గరికి ఇచ్చేయి. పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి, పెళ్లి అమ్మాయి కావాలి. నువ్వు ఇక్కడ ఉన్న వారందరి ముందు నాకు మాట ఇచ్చావు, అందువల్ల ఆ మాటని నువ్వు నెరవేర్చాలి. నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఆగండి, పాపం దాన్ని వదిలేయండి, నేను దాంతోనే వెళ్తాను. మీరు దానికి మాట ఇచ్చారు, దీనికి నేనొక గుణపాఠం నేర్పిస్తాను. ఆ తర్వాత ఇలాంటి పని అది ఎవ్వరికి చెయ్యదు. నేను త్వరలోనే తిరిగి వస్తాను. పెళ్లి కూతురు చాలా తెలివైంది. ఏదో ఆలోచిస్తూ ఆమె ఎలుక వెనకే వెళ్ళింది. ఎలుక ఆ గేదెనక్కడే వదిలేసి పెళ్లి కూతురిని తీసుకుని తన రంధ్రం వైపు వెళ్ళింది. ఒక వ్యాపారి అంటే నాలానే ఉండాలి. ఒక చిన్న కర్రని ఇచ్చి గుమ్మడికాయని కొన్నాను. గుమ్మడికాయ నుంచి ఆవు, ఇంకా ఆవు నుంచి పెళ్లి చేసుకునే అమ్మాయి. నేను ఎంత బాగా వ్యాపారం చేశాను. ఇకపై ఇదే నీకిల్లు. మనుషులు రకరకాల భోజనాలు చేసుకుని తింటారని నేను విన్నాను. ఈ రోజు నువ్వు నా కోసం లడ్డు చేసిస్తావా? ఖచ్చితంగా. సరే, లడ్డు చేయడానికి వస్తువులు ఎక్కడ? కొబ్బరి, నెయ్యి, బెల్లం ఇవన్నీ ఎక్కడ? అదంతా ఇక్కడికే బిల్లేవే. అయితే లడ్డు మట్టితో చేయనా? అయ్యో, వర్షం పడిపోతుందిలా ఉంది. వర్షం నుంచి నన్ను ఎలా నేను కాపాడుకోను? నువ్వు కూడా ఇంత లోపల వచ్చి తాకో. అందులోనా? నేనెలాగా? ఇందులో నేను కాదు, నా కాలు కూడా లోపలికి రాదు. అలాంటి సరే, చెట్టు మీదకెక్కు. సరిపోయింది, నువ్వు మాత్రం అందులో ప్రశాంతంగా ఉంటావు, నేనేమో చెట్టు ఎక్కి తడిచిపోవాలా చెప్పు. తర్వాత నాకు ఆరోగ్యం పాడైపోతుంది. అలాంటి సరే, పక్కన గుడి లోపలికి వెళ్ళి తాకో. అయితే దొంగలు వచ్చిన నగలని దొంగలించుకుని వెళ్ళమన్నా? నన్ను నువ్వు చూసుకోలేకపోతే ఎందుకు నీతో పాటు నన్ను తీసుకొచ్చావు? నిన్ను తీసుకొచ్చిన దానికి బదులుగా నేను మాట్లాడకుండా కూడా కడుపునంటూ తినుండొచ్చు. సరే సరే, కోపగించుకోకండి. నేను అపార్థం చూసుకోకపోతే నా మిత్రుల్ని నేను రమ్మన్నా, వాళ్ళు ఖచ్చితంగా నన్ను చూసుకుంటారు. ఖచ్చితంగా మీరు అపార్థం చేసుకోరు కదా? ఖచ్చితంగా నేను కోపగించుకోను. అదంతా కుదరదు, ముందు మాట ఇవ్వండి. అర్రర్రే, నా సమస్యని నేనే వెతుక్కున్నానే. సరే, మాట ఇస్తున్నాను. ఏమేంటి యువత, ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళే నా మిత్రులు రామ్ ఇంకా శ్యామ్. మిత్రులారా, నన్ను మీరే చూసుకోవాలి. నేను తప్పు చేశాను, దయచేసి తిరిగి వెళ్ళిపో. ఖచ్చితంగా ఆ తర్వాత మాట మార్చి మాట్లాడకూడదు. లేదు లేదు, నేను మాట ఇస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీతో పాటు నీ మిత్రుల్ని కూడా తీసుకెళ్ళిపో. ముషికాని తన రంధ్రంలో వదిలేసి పెళ్లి కూతురు మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు పాపం ముషికా అంత వ్యాపారం చేసినప్పటికీ దాని చేతిలో ఏమీ మిగల్లేదు. కిషన్, ఉమా బాగా వయసైపోయిన వాళ్ళు. వాళ్ళు సంవత్సరాల తరబడి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కొంచెం డబ్బు కూడబెట్టారు. వాళ్ళు ఎన్నో ఏళ్లగా తీర్థయాత్రలకు వెళ్లాలని ఆ డబ్బు కూడబెట్టారు. మొత్తానికి రాత్రి పగులు కష్టపడి మన డబ్బుని జాగ్రత్త చేశాం, అది కొంచెం కొంచెంగా. తీర్థయాత్రలకు వెళ్లే ముందు కిషన్ వాళ్ళు కూడబెట్టిన డబ్బు సంచిని కనబడకుండా దాచేశాడు. ఎందుకంటే కిషన్, ఉమలు వెళ్లే దారిలో దొంగలు, దోపిడీదారులు ఎక్కువగా ఉంటారు. నేను అలిసిపోయాను, ఇక్కడ నుంచి ఈ డబ్బుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి.
అరే నా డబ్బులు! అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి ఎలుగుబంటు, ఎవరైనా కాపాడండి. మీకు నాకంటే ఆ డబ్బు ముట్టే ముఖ్యమైపోయింది కదా, నన్నెవరైనా తీసుకు వెళ్ళిపోతే. అరే నిన్నెవరు ఎత్తుకెళ్తారు, ఇందులో డబ్బులున్నాయి, డబ్బులు ఎవరైనా తీసుకెళ్లిపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము, కష్టపడి దాచినవి. దొంగల కంటే ఇక్కడ అడవి మృగాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి. నా మాట వినండి, మన రాత్రికి ఇక్కడ ఎక్కడో పడుకుందాం. ఆ రాత్రి వేళ దొంగలకి మృగాలకి భయపడి కిసన్ ఉమా అక్కడే పక్కన ఎక్కడైనా హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. అయ్యగారు, అదేంటంటే ఇక్కడ తక్కువ ధరకి ఏదైనా గదుంటే చెప్పండి. దొరుకుతుందయ్, నీ బస్తాన్ ఇక్కడ పెట్టేసాయి, నాతో పాటు రా. ఏంటి బస్తానా? అది అస్సలు కుదరదండి, దీన్ని మేము మాతోనే తీసుకొస్తాం. అయితే సరే, నాతో పాటు రండి, ఈ గదిలోనే మీరు ఉంటారు. కానీ కిసన్ ఆ సంచి విషయంలో చాలా జాగ్రత్త పడ్డం వల్ల విమలేష్కి అనుమానం కలిగింది. అంటే వాళ్ల సంచిలో ఖచ్చితంగా విలువైన వస్తువులు గాని డబ్బు గాని ఉంటుందని అనుకున్నారు. వీళ్ళు నిద్రపోయాక దాన్ని దొంగలు చేద్దాం, వయసైన వాళ్ళు అనుకుంటాను, అందుకని వాళ్ళకి తెలియనే తెలీదు. ఇక్కడ మన కిసన్ ఆ సంచిని తలగడలా పెట్టుకుని బాగా నిద్రపోయాడు. అప్పుడు ఆ రోజు రాత్రి విమలేష్ ఇంకా అతని భార్య ఆ సంచిని దొంగిలించారు. అరే నా డబ్బులు ఇక్కడే కదా పెట్టాను, వామో నేను మోసపోయాను. ఏమైంది, ఎవరది? అరరే మన వస్తువుల్ని డబ్బుల్ని అన్నిటినీ దొంగిలించారు. ఖచ్చితంగా ఈ స్థలం యజమానే ఇలా చేసుంటాడనుకుంటాను. నిన్న కూడా ఆ బస్తాని ఇక్కడే పెట్టి వెళ్ళని చెప్పాడు కదా, రండి. మర్యాదగా మా బస్తాని ఇచ్చేయ్, నువ్వే ఆ దొంగవని మాకు బాగా తెలుసు. దొంగ అది కూడా నేనా? మీరు ఉండడానికి చోటు ఇస్తే నా మీదే మీరు నింద చెప్తారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మహామంత్రి, మాకు అన్యాయం జరిగిపోయింది. మేము చాలా ఎలుగ కష్టపడి జాగ్రత్త చేసిన డబ్బుని ఆ విడిది యజమాని విమలేష్ దొంగలించాడు. మహారాజు గారికి చెప్పి న్యాయం అడగమని చెప్పండి. కానీ ఇది ఎలా జరిగింది? అయితే విమలేష్ తను దొంగలించలేదని చెప్తున్నాడా? మీరు అతను దొంగలించాడని చెప్తున్నారు, అయితే దీనికి ఆధారం ఏమీ లేదంటున్నారు. నా దగ్గర ఒక పథకం ఉంది, ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. అయితే వెంటనే ఆ పథకం ఏంటో చెప్పండి. అంతకన్నా మీరు నాకు ముందు ఒక పని చేసి పెట్టాలి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం, ముందు మేమేం చేయాలో చెప్పండి. సరే సరే సరే, నా దగ్గర పెద్ద డోలక్ ఉంది, దాన్ని మీరు నా ఇంట్లోంచి అంతఃపురం వరకు తీసుకురావాలి. ముందు ఈ పనిని చెయ్యండి, తర్వాత ఇదే పనిని విమలేషు చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం, ఆ పెద్ద డోలకు కాస్త బరువుగా ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి. మీరు చెప్పినట్టే చేస్తాం మంత్రి గారు. కిసన్ ఉమా ఉదయమే మంత్రి ఇంట్లోంచి డోలుని తీసుకుని రాజభవనం వైపు వెళ్లారు. ఈ డోలక్ నిజంగా చాలా భారంగా ఉంది, న్యాయం అడగడానికి వెళితే ఆ మహామంత్రి మనకి ఎంత పెద్ద శిక్ష వేశాడో చూడండి. మనం తీర్థయాత్రలకి వెళ్ళకూడదని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు అనుకుంటాను. డబ్బు కూడా పోయింది, మనం ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే ప్రాణాలే పోతాయి. నువ్వు చెప్పేది నిజమే, కానీ మంత్రి గారు చెప్పిన పని చెయ్యక తప్పదు కదా, పదం బయలుదేరు. ఇద్దరు డోలుని తీసుకుని రాజభవనానికి వెళ్లారు. మంత్రి గారి ఇంటి నుంచి తీసుకొచ్చిందే కదా ఇది, అక్కడ పెట్టండి. ఆ తర్వాత సారంగా ఇదే పనిని విమలేష్కి ఇచ్చారు. విమలేష్ తన భార్యతో ఆ డోలుని మంత్రి ఇంటి నుంచి తీసుకొని బయలుదేరాడు. ఏమండి, సరే సరే త్వరగా రండి. ఓరి నాయనో, ఏంటి ఇంత అద్భుతంగా ఉంది?
ఒంటరిగా దీన్ని మోసుకుని వచ్చి నమ్మడు మొత్తం విరిగేలా ఉంది. నాకు కాస్త సహాయం చేయొచ్చుగా. సరే గాని దొంగలించింది మీరు, నేను డోలకు నెత్తాలా? కానీ ఆ డబ్బు బస్తానే దొంగలించమని చెప్పింది నువ్వే కదా. కుదరదు. సరే సరే, ఈ టోలక్ నీ కాస్త నువ్వు చూసుకో, నేను వెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను. విమలేష్ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అతని భార్య కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆ డోలు ఎగిరి గెంతుకుంటూ ముందుకి వెనక్కి వెళ్ళసాగింది. పారిపోతుంది, ఎవరైనా పట్టుకోండి పట్టుకోండి, ఆ డోలకుని పట్టుకోండి పట్టుకోండి, ఆ డోలక్ పారిపోతుంది పట్టుకోండి. డోలక్ని ఎత్తలేకపోయావు, కనీసం పట్టుండొచ్చు కదా. ఒక్క పనిని కూడా నువ్వు శ్రద్ధగా చేయట్లేదు. అలాగా దొంగలించేటప్పుడు ఇదంతా అనుకుని చూడలేదా? సరే సరే, త్వరగా బయలుదేరండి. ఇంకా మంత్రేమో మనల్ని దొంగోళ్ళు అనుకుని మనకి శిక్ష వేస్తారేమో. విమలేష్ అతని భార్య మొత్తానికి ఆ డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. అక్కడ ఇది వరకే కిసన్ ఉమా నిలబడి ఉన్నారు. మీరిద్దరు ఇంకా ఇక్కడే నుంచున్నారా? మీకు శిక్ష దొరుకుతనే మీరు అందుబాటులోకి వస్తారలా అనిపిస్తోందా? అవును నేనే. నా పెద్ద డోలకు మాయాజాలాన్ని చూసారా? ఈ డోలకు మీ గుట్టు రట్టు చేసింది చూసారా? ఏం తప్పు మహామంత్రి? అదే, మీరిద్దరూ ఇంతసేపు గొడవ పడ్డారు కదా, అది. ఇంకా ఈ డోలకు లోపల కూర్చొని నేను అన్నీ ఇంటూనే ఉన్నాను. ఇప్పుడు మర్యాదగా కిషన్ దగ్గర దొంగలించిన డబ్బంతా ఇచ్చేయండి, లేదంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. చాలా కృతజ్ఞతలు మంత్రి గారు. తర్వాత ఈ విధంగానే విమలేష్ కిషన్ దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కిషన్ ఉమా ఎంతో సంతోషంగా తీర్థయాత్రలకి వెళ్లారు. ఆ సంవత్సరం విజయనగరంలో చాలా చలిగా ఉంది. ఆ చలిని తట్టుకోలేక అందరూ కష్టపడ్డారు. అసలు ఎలా ఉందంటే, మరో ఐదేళ్ళకి కావాల్సిన చలి ఈ ఏడాది పూర్తిగా వచ్చినట్టు ఉందే. శుభ్రమైన నెయ్యిలో కల్తీ చేసిన నెయ్యిని కలిపేసి లాభాన్ని పొందడమే నా లక్ష్యం. మీరు ఏం చేస్తున్నారు యజమాని? నీ వల్ల నా నెయ్యి మొత్తం కింద పడిపోయింది. కొంచెం కొంచెం పొదుపు చేసి పైగా నేనేమి చేయలేదంటావా నిన్ను? ఇప్పుడు దీన్ని శుభ్రం చేయబోయేది ఎవరు? ఇప్పుడు నీ మాటల్ని కట్టిపెట్టి వచ్చి పనిచేయి. వ్యాపారస్తులు రాబోతున్నారు. మన కొట్టు పరిస్థితి చూసి ఒకవేళ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతే ఆ తర్వాత మనకి పెద్ద నష్టం వస్తుంది. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఏంటయ్యా నా మాటల మొత్తం వినేసి దిక్కులు చూస్తున్నావు? త్వరగా శుభ్రం చేయి. ఉడాంక గట్టిగా అరవడం విని అక్కడికి కొంతమంది వచ్చారు. వాళ్లల్లో ఒకరు మహామంత్రి సారంగా కూడా ఉన్నారు. ఉడాంక ఎంతైతే చమత్కారో తెలివైనవాడో, సారంగా కూడా అంతే తెలివైనవాడు. ఆయన న్యాయం ధర్మం కోసం రాజ్యం మొత్తం సంచారం చేయాలనుకున్నాడు. గుడ్డ తీసుకొచ్చి మొత్తం శుభ్రం చేయి. గోచగొచ్చ పొదుపు చేసి. గుడ్డ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడు నువ్వేం వేసుకున్నావు? కుర్తా. నువ్వు వేసుకున్న ఈ కుర్తాని విప్పి దాంతో శుభ్రం చేయి. కానీ నా దగ్గర ఈ ఒక్క కుర్తా మాత్రమే ఉంది, మరి నేను ఇంకేం వేసుకుంటాను? అదంతా నాకు అనవసరం, త్వరగా చెయ్యాలి. నాకు కొంచెం నష్టం వచ్చినా కూడా నిన్ను వదిలే ప్రసక్తే లేదు, చూసుకో. ఆ తెలివైన ఉడంక రమణ్కున్న ఒకే ఒక కుర్తాతో ఆ చోటుని శుభ్రం చేయమన్నాడు. అప్పుడు సారంగా ఉడంకాకి ఒక గుణపాఠం చెప్పాలనుకుని ముందుకొచ్చారు. ఆపు. మామ మహామంత్రి గారు, మీరా? నువ్వు చెప్పింది నిజమే ఉడంక.
తప్పు ఈ రమణ మీదనే. ఇతను నీకు నష్టాన్ని ఏర్పరిచాడు, అందువల్ల దీన్ని శుభ్రం చేసి నష్టాన్ని సరికట్టాలి. మంత్రి గారు వర్తిల్లాలి, నేను కూడా ఇదే చెప్పాను. కొంచెం పొదుపు చేసి ఆగవయ్యా, నేనింకా పూర్తిగా మాట్లాడనే లేదు. రమణ్ తన కుర్తాని తీసి దీన్నంతా శుభ్రం చేస్తాడు. ఇంకా నువ్వు తను వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ బాధ్యతలన్నీ నువ్వే అంగీకరించాలి. అలాగైతే నువ్వు చెప్పిందంతా నేను వింటూనే ఉన్నాను. అదేంటంటే అప్పటి నుంచి నువ్వు రమణ్ దగ్గర ఒకవేళ ఇలా అయిపోతే, ఒకవేళ అలా అయిపోతే ఇలాగే చెప్తూ ఉన్నావు, కానీ ఇంతవరకు అలా ఏం జరగలేదు. అదే విధంగా ఒకవేళ రమణ్ తన బట్టల్ని విప్పేసిన తర్వాత ఆయనకి చలేసిందంటే ఆ తర్వాత అతనికి ఒంట్లో బాగాలేకపోతే అలాంతా జరగకూడదు. అలాంటిది ఏదైనా ఇతనికి జరిగింది అంటే ఇతని కుటుంబ స్థితి ఏమవుతుంది? ఆయన కుటుంబంలో ఇతను మాత్రమే సంపాదిస్తున్నాడు. ఇది చెప్పు, రమణి కొట్టిని శుభ్రం చేయాలా లేకపోతే వద్దా? సరే రమణ్, నీ కుర్తాని విప్పు, ఆ తర్వాత ఉడంక ఆశని నెరవేర్చు. ఆ తర్వాత ఇతనికి ఏమైనా నష్టం ఏర్పడిందంటే? అదంతా సరే, గాని రమణ్ దేన్ని కింద పడేశాడు? అది నెయ్యి. ఇది నకిలీ నెయ్యి. నువ్వు మన రాజ్యంలో నకిలీ నేని వ్యాపారం చేస్తున్నావా? మహామంత్రి గారు, ఈయన ఎప్పుడూ మాకు కల్తీ సరుకునే అమ్ముతున్నారు. ఇప్పుడు అర్థమైంది, ఈయన కల్తీ నెయ్యి తినే నా ఆరోగ్యం పాడైపోయింది. నా కుటుంబం కూడా. ఉడంకా, నువ్వు నకిలీ నేని వ్యాపారం చేసి పెద్ద నేరం చేశావు, దీనికి శిక్ష అనుభవించాల్సిందే. నేను చెప్పే న్యాయం ప్రకారం నీకు దీనికోసం 3 శిక్షలు ఇవ్వబడుతుంది. మహామంత్రి, నేను చాలా విన్నాను, మీరు ఎప్పుడు న్యాయం అయిపోయి నుంచుంటారు అని, కానీ నా విషయం మొత్తం తలకిందులు అయిపోయిందే. నేను చేసిన ఒక పొరపాటుకి 3 శిక్షల, ఇది ఎలా న్యాయం అవుతుందండి? అలాగైతే సరే, నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నీకు ఒక ఆలోచన చెప్తాను, అదేంటంటే నువ్వు 3 శిక్షలలో ఒక శిక్షని నువ్వు ఎంచుకోవచ్చు. 3 శిక్షలు ఎలా ఉంటాయో చెప్తారా? 1, నీ కొట్లో ఉండే మొత్తం నెయ్యిని నువ్వే తాగాలి, లేకపోతే 100 కొరల దెబ్బలు తినాలి. అది కూడా వద్దంటే నువ్వు ఏం చేయాలంటే 1,000 బంగారు నాణ్యాలు ఎవరెవరైతే నీ నకిలీ నెయ్యిని తాగి ఒంట్లో బాగాలేక ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, ఏ శిక్షని అనుభవిస్తావు? కొరడా దెబ్బలు తినడం అనేది ఉడంకా వల్ల కాని పని. 1,000 బంగారు నాణ్యాలు ఆ పిసిని కొట్టి వాడికి చాలా పెద్ద మొత్తమే. చాలాసేపు ఆలోచించాక అతనేమనుకున్నాడంటే, నెయ్యి తాగడమే సులభమైన పని అనుకున్నాడు. శిక్షని ప్రారంభించు. ఒక డబ్బాడు నెయ్యి తాగిన తర్వాత ఉడంక పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఏంటి ఆపేశావు? ఆ తర్వాత ఉడంక 2 డబ్బాలోని సగం నెయ్యి తాగిన తర్వాత అతని ధైర్యం అతనికి సమాధానం చెప్పింది. మహామంత్రి గారు, ఇది నా వల్ల కాదు, దీనికి బదులుగా నన్ను మీరు కొరడాతో కొట్టేసేయండి. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. వీరులారా, వీడిని లోపలికి తీసుకెళ్లి కొరడాతో కొట్టండి. కొరడా దెబ్బల శిక్షని ఉడంక స్వీకరించాడు. కాని సన్నగా ఉండే ఆ సోమరిపోతుకి విశ్రాంతి తీసుకునే అలవాటే ఉంది. ఆ
కొరడా దెబ్బలు తినడం తన వల్ల కాదు, కొన్ని దెబ్బలకే. ఒకటి తర్వాత ఒకటి సారంగా నిర్ణయించిన మూడు శిక్షలు సారంగాకి విధించడం జరిగింది. ఊరి ప్రజలకి న్యాయం జరిగింది. అందరూ సారంగాకి జేజేలు పలికారు. ఆ తర్వాత ఆ ఉడంక పొరపాటున కూడా ఎవరికి కల్తీ నెయ్యిని ఇవ్వలేదు. If you like this video, subscribe to our channel, Murthy Media.